అతిలోక సుందరి శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె బోని కపూర్ ను పెళ్లి చేసుకోవడం చాలా మందికి పెద్ద షాక్. అంత తక్కువ వయసులోనే ఎంతో మంది కలల రాణిగా ఉన్న శ్రీదేవి తనకంటే వయసులో చాలా పెద్దవాడు అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోని కపూర్ ను పెళ్లి చేసుకోవడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. బోని కపూర్ కి ఇది రెండో పెళ్లైతే శ్రీదేవి సైతం బోని చెయ్యి అందుకోక ముందు నటుడు మిథున్ చక్రవర్తిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందన్న టాక్ అప్పటికే ఉంది. అయితే అప్పటికే మిథున్ చక్రవర్తి యోగితను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో మిథున్ కు దగ్గరైన శ్రీదేవి 1985లో ఆయన్ను పెళ్లి చేసుకోగా మూడేళ్ల కాపురం తర్వాత 88లో ఈ వైవాహిక బంధం తెగతింపులయ్యిందని చెబుతారు. అయితే మిథున్ శ్రీదేవి పెళ్లిపై బయటకు ఆధారాలు లేకపోయినా వీరిద్దరి పెళ్లిపై ఓపెన్ గానే వార్తలొచ్చాయి. మిథున్ సైతం కొద్దిమంది మీడియా మిత్రులకు తమ వివాహ సర్టిఫికేట్ చూపించాడంటారు. మిథున్ శ్రీదేవి వివాహ వార్త బయటకు రావడంతోనే మిథున్ తొలి భార్య యోగిత ఆత్మహత్య యత్నం చేసింది. అయితే యోగిత అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని మిథున్ రెండో భార్యగా తెచ్చుకుంటే ఓకే అని చెప్పడం కూడా ఓ సంచలనం. అయితే యోగితను వదిలేసేందుకు ముందు ఓకే చెప్పిన మిథున్ ఆ తర్వాత ఒప్పుకోకపోవడంతో చివరకు శ్రీదేవి అతడికి 1988లో తెగదింపులు చేసుకుని దూరమైంది. ఆ తర్వాత మిథున్ తిరిగి యోగిత చెంతకు చేరటం, వారి వైవాహిక జీవితం మళ్లీ గాడిలో పడి వారికి మూడో సంతానం కలగటం ఆ తదనానంతర పరిణామం. ఇక ఆ టైంలో సంజయ్ కపూర్తో సినిమాలు చేస్తున్న టైంలో అతడి అన్న నిర్మాత అయిన బోని కపూర్ శ్రీదేవిపై ఎంతో ఇష్టాన్ని ప్రదర్శించేవాడు. జాన్వి కడుపులో పట్టడంతో శ్రీదేవి బోని కపూర్ జంట తమ వివాహం కొద్ది కాలం క్రితమే జరిగినట్టు ఎట్టకేలకు బహిరంగ ప్రకటన చేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.